రామా నాగేశ్వరరావు, ఖమ్మం సిట్టింగ్ ఎంపీ. ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థి కూడా ఆయనే. ఆయనకు ఖమ్మం జిల్లాలో అణువణువు తెలుసు, అందరితోనూ పరిచయమే. సుమారు 25 ఏళ్లుగా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఆరితేరారు. అభివృద్ధి విషయంలో ఎవరితోనూ ఆయన రాజీ పడరు అనే పేరుంది. 2009లోనే ఆయన సుమారు 1,25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ నుంచే పోటీ చేసిన నామా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరిపై ఏకంగా 1,68,062 ఓట్ల మెజారిటీ సాధించారు. నాటికి నేటికి ఖమ్మం జిల్లాలో నామా నాగేశ్వరరావు పేరు ప్రఖ్యాతులు పెరిగాయి. ఆయన చేపట్టిన అభివృద్ధి పనులు పెరిగాయి. దీంతో నాటి మెజారిటీ కంటే ఎక్కువే వస్తుంది అన్న అంచనాలు పెరుగుతున్నాయి. దీనికి తోడు విపక్షాల తరఫున నిలబడ్డ ఎంపీ అభ్యర్థులకు ఖమ్మంలో చెప్పుకోదగ్గ గుర్తింపు లేదు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వినోద్ రావు అయితే ఎవరికీ తెలియనే తెలియదు, ఎలాగో ఉపయోగం లేదని. ఖమ్మంలోని బీజేపీకి ఉన్న అరకొర నేతలు కూడా ఆయన కోసం పని చేయటం లేదు. కాంగ్రెస్ అభ్యర్థి పరిస్థితి కూడా అంతే. ఆయన పొంగులేటి వియ్యంకుడనే గుర్తింపు తప్ప స్వతహాగా ఎవరికీ తెలియదు. కనీసం ప్రజల్లో గుర్తింపు కోసమే ఆయన పోరాడాల్సి వస్తోంది. ఈ క్రమంలో గెలుపు సంగతి తర్వాత ఈ పరిణామాల క్రమంలో నామా నాగేశ్వరరావు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పనిచేసిన వారిని తనకు మద్దతుగా మళ్లించుకుంటున్నారు. చాలా మంది నామాకు మద్దతు పలుకుతున్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలోని ఖమ్మ సామాజిక వర్గ నేతల్లోని చాలా మంది మద్దతు ఇప్పటికే నామా నాగేశ్వరరావు కూడగట్టుకున్నారు. అలాగే పాత టీడీపీ నేతలు నామా నాగేశ్వరరావుకే మద్దతు తెలిపారు. కొత్తగా ఆయన ఖమ్మంలోని జిల్లా పార్టీ ఆఫీసుకు వెళ్లి నేతలందరినీ పలకరించారు. వారంతా గతంలో నామా నేతృత్వంలో పనిచేసిన వారే కావడంతో ఆయనను సాదరంగా ఆహ్వానించారు. చాలా మంది ఆయనతో పాటు బీఆర్ఎస్ లోకి వెళ్లిన ఇంకా టీడీపీని అంటుపెట్టుకునున్న వారు ఉన్నారు. వారందరినీ ఈ ఎన్నికల్లో తన కోసం పనిచేయాలని నామా కోరుతున్నారు. ఇలా అందర్నీ కలుపుకుని నామా నాగేశ్వరరావు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు.